స్కూళ్లలో కూడా విషాహారం, ఏ సంక్షేమ గురుకుల హాస్టల్లో కూడా భోజనం కూడా సరిగ్గా పెట్టని పరిస్థితి ఉన్నది. కరెక్ట్ క్వశ్చన్ సార్. ఇలా బహుశా నేను గురుకులాల గురించి మీరు తీస్తున్నటువంటి బాసరగా నుంచి మొదలు కొట్టుకుంటే, అవును, గువ్వకు లేనిటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్రవర్ణ పేదలు కూడా ఉన్నారు సార్, ఆడ తిండికి లేని వాళ్ళు, వాళ్ళను అన్నము రామచంద్రమాకు ఏం లేవదంటే ఈ కనికరం లేనటువంటి దుర్మార్గుల కుటుంబం వాళ్ళని పట్టించుకోలేదు. ఎప్పుడైతే మీ తొలి వెలుగు ఎప్పుడైతే అక్కడ వెలుగులోకి వచ్చిందో అప్పుడు వణుకు పుట్టింది. మొత్తం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావులు అందరు మేలుకొని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ కేసీఆర్కు వణుకు పుట్టింది. ఓహో, ఎటో వెళ్ళిపోతుంది, ఎక్కడనో వెళ్ళిపోతుంది అని చెప్పి అప్పుడు స్పందించాడు తప్ప, ఆ పిల్లలు స్వస్థయింది, బతుకుతయింది, నాకు అవసరం లేదు, నాకు ఆదాయం వచ్చిందా, నా బిడ్డకు వచ్చిందా, నా కొడుకు వచ్చిందా, నా అల్లునికి వచ్చిందా, నా ఇంకో సౌత్ కొడుకు వచ్చిందా, సంతోషరావు అనేటకి అతనికి వచ్చిందా. బహుశా వీళ్ళు చేస్తున్నటువంటి భారతదేశంలో మీరు అనుకుంటున్నారు చార్లెస్ చోబ్రాజ్ కాదండి, వాళ్లకు మించిన తాతలు వీళ్ళు కేసీఆర్ కుటుంబం. ఎందుకంటే ఆవేదనతో అంటున్నాను సార్, అతను చేసే మాటలలో ఒక్కటి పరిపక్వత లేదు, ఒక్కటి కూడా ఏది సాల్వ్ కాదు. ఏమైనా కూడా మంటలు పెట్టి, చిచ్చులు పెట్టి, మాయా మాటలు చెప్పి మాటలతో నడిపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అక్కర్లేదు అంటున్నాడు కదా, మరి ఎట్లా అంటే అవసరం లేదా? నిజంగానే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణకి ఏం చేసారు, దీని మీద కదా చర్చ జరగాల్సింది. దేశంలో ఏం జరిగింది, దేశంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంది, దేశాన్ని ఏ రకంగా మార్చాలి అన్నది, దాని మీద తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓట్లేయాలనా? కరెక్ట్ క్వశ్చన్ సార్. రఘు సార్ మీరు అడిగింది, తెలంగాణ ఉద్యమం పేరుతోనే, సెంటిమెంట్తోనే బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రజలు మమేకమై కుల సంఘాలని ఆ సెంటిమెంటును తన గుండెల్లో పెట్టుకొని మూమెంట్ని లీడ్ చేసింది. ఇక్కడ ముడిసరికి ఏమైంది, తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ను అప్పుడు ఉపయోగించుకున్నాడు ఆ కాలానికి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా భారతదేశంలో స్వయం ప్రతిపత్తిగా ఏ రాష్ట్రాలు ఏర్పడ్డా కూడా పోరాటం చేసినాయి, అస్సాం తీసుకోండి. అస్సాంలో శిబు సోరెన్ గారు అదే పార్టీ పెట్టుకొని ఉన్నారు. మీకు తెలంగాణ అస్సాం గణ పరిషత్ ఏం పేరు తీయలే. ఇప్పుడు జార్ఖండ్ శిబు సోరెన్, సారీ జార్ఖండ్ శిబు సోరెన్, అదే ప్రఫుల్ల కుమార్ మహంతి అస్సాం, అదే అస్సాం పేరు మీద సెంటిమెంట్తోనే ఉన్నారు తప్ప పేర్లు చేంజ్ చేయలేదు సార్. ఇప్పటికీ ఈ వ్యక్తి దుర్మార్గుడు, వీడు పేరు చేసిన దుర్మార్గుడు. ఎందుకంటే భావోద్రేగాలనే కదా రెచ్చగొట్టింది. నిన్న చెప్తా ఉంటాడండి, పూలదండలు వేస్తుంటానట, రెండే రెండు సార్లు వేస్తారట. ఏం ఎప్పుడు చెప్తున్నావయ్యా సీఎం కేసీఆర్, ఒకటేమో పెళ్లి అయ్యేటప్పుడు పూలదండ ఇస్తారట, ఇంకోటేమో సావుకి ఇస్తారట. పాతకాలంలో ఏం చెప్పిండు, ఒక గేదెను కొంటే, గేదెను పితికితే దానికి పిల్లలైతే ఆ పాలను ఉత్పత్తి చేసుకుంటూ అది చెప్పిండు. మాటలు చూడండి మీరు, మొత్తం ఫాల్స్ మాటలు చెప్పుకుంటే ఒక ప్రాబ్లమ్స్ చెప్తా అంటారు. సామెతలు లక్ష అడుగులు వేయాలన్నా తొలి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు కదా. కరెక్ట్గానే చెప్పాడు, లక్ష అడుగులేస్తే తొలి అడుగు కదా, తొలి అడుగులనే బిడ్డ నిన్ను బొంద పెడతారు. తెలంగాణ సెంటిమెంట్ నిన్ను బొంద పెడతారు. నువ్వు లక్ష అడుగులు వేస్తావు, ఒక అడుగు ముందేసినావు కదా, మేము లక్ష అడుగులు ఎత్తాం, నిన్ను ఖచ్చితంగా బొంద పెడతాం. ఏం సమాజంలో ఏం డెవలప్ చేసినావు తెలంగాణలో, మానభంగాల హత్యల అడ్వకేట్స్ని చంపడమా, రోడ్డు మీద కత్తుల వేట కూడవాళ్ళతో చంపడమా, ఇదే నువ్వు చేసేది? భూ కబ్జాలలో కాల్చి వేసినటువంటి గన్నుల సప్లై ఎక్కడికి వస్తుంది? ఒక్కొక్కని దగ్గర ఓపెన్ చేస్తే కార్లలో మొత్తం తల్వార్లే ఉంటున్నాయి, మొత్తం భూ కబ్జాలే ఉంటున్నాయి. నీ ఎమ్మెల్యేలు ఎంతమంది పరుపు చేస్తారు, మొత్తం తెల్లారులేస్తే రఘు సార్ 100% భూ కబ్జాల మీదనే కత్తులు పట్టుకొని కూకుంటున్నారు. నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైపోతుంది? వాడు బెదిరిస్తే వాని కత్తులతో వేటకూడ వాళ్ళతో చంపుతున్నారు. అదే నిదర్శన మంత్రిలో అడ్వకేట్ ఉన్నారు కదా రఘు సార్, అడ్వకేట్ రఘు వామన్రావు గారు. వామన్రావు గారు ఏం చేసి కత్తులతో నడి రోడ్డుపై జనం చూస్తుంటే నరికి చంపినటువంటి స్థితి తెలంగాణ ప్రాంతంలో. ఎకనమీ ఉన్నాం, ఉత్తరప్రదేశ్ బీహారు ఆటవిక జాతులలో ఉన్నటువంటి వాళ్ళకు తెలియదు కాబట్టి అది జరిగింది. కానీ తెలంగాణ ప్రాంతంలో ఈ నరుకుడేంది, సంపుడేంది, రఘులాంటి జర్నలిస్టులను లోపడేయని షోయబుల్లా ఖాన్ ప్రశ్నించింది అనుకున్నాం. కానీ షోయబుల్లా ఖాన్ లాంటి రఘులాంటి మహా వ్యక్తులనే లోపడేస్తే ఎటు పోతుంది తెలంగాణ, ఎక్కడికి పోతుంది తెలంగాణ? నీ అహంకారం, నీ ఆవేదన, నువ్వు ఫ్రస్ట్రేషన్లోనే అవుతున్నావు. బిడ్డ నిన్ను ఓడకూడదు ఖచ్చితంగా. నువ్వేం చేయలేదు ఇక్కడ, ఏమి డెవలప్మెంట్ చేయలేదు. అందుకనే 12,700 గ్రామాలు ఉన్నాయి సార్. నేను కాక బిడ్డ 50 మీటింగులు నేను పెట్టినాను అనుకో వరంగల్ రవి మాదిగగా, నా జాతి 50 లక్షల పైనే ఉంటుంది సార్ రఘు సార్. మాదిగ కమ్యూనిటీ బిడ్డానికి ప్రత్యేకంగా శత్రువులమే మేము. ఓపెన్గా చెప్తున్నాం, మా శత్రువు ఎవరన్నా ఉన్నారంటే రాజకీయంగా నేను బొంద పెట్టడమే, రాజకీయంగా నేను హత్య చేయడమే. మాదిగోళమే నీ ప్రాణం తీస్తాం రాజకీయంగా. ఇది వాస్తవం. అమరవీరుల సాక్షిగా బిడ్డ 50 మీటింగులు పెడతా వరంగల్ రవి మాదిగా, గోషి గొంగడి కట్టినంటే నీ ప్రభుత్వం కూలిపోతుంది. వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లే. కాంగ్రెస్ గవర్నమెంట్ను ఎట్లా నడిపించాలనేది మా ఆవేదన. అందుకనే మధుయాష్కి గౌడ్ అన్న, శ్రీధర్బాబు గౌడ్ అన్న, శ్రీధర్బాబు గారు, మల్లు భట్ విక్రమార్క గారు, ఎంతో మేధావులు ఉన్నారు సార్ రఘు సార్. అంటే నేను ఒక కాంగ్రెస్ వ్యక్తిగా, ఒక ఐడియాలజీతో ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, వీళ్ళు ఇంటలెక్చువల్స్. మొట్టమొదటి మీటింగ్ బిడ్డ మంత్రినిలే పెడుతున్నా, ఇంకా 49 మీటింగులు పెడతా తెలంగాణ ప్రాంతంలో. కాసుకో నువ్వు కేసీఆర్, ఇది నువ్వు చూస్తావు, నీ కొడుకు చూస్తాడు, నీ బిడ్డ చూస్తుంది, నీ సౌతి కొడుకు సంతోష్ చూస్తాడు. రాసి పెట్టుకోండి, మాదిగా బిడ్డగా నిన్ను రాజకీయంగా నీ కుటుంబాన్ని
రాజకీయంగా హత్య చేయడం కూడా ముందుకు ముందుకు సాగుకుంటూ 50 లక్షల పైకి ఉన్నటువంటి ఆ మాదిగ జాతికి మేము చేస్తాం. అందుకనే చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, మాదిగ జాతి భవితకు పునాదులు వేద్దామా, చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా, కలలు గన్న బహుజన జాతి కల్లోలితమవుతుంటే రాజకీయ రాబాందుడు రాజమేలుతూ ఉంటే చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, మదిగ జాతి భవితకు పునాదులు వేద్దామా, డమ 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 డమరుకమై డప్పులు మోగాలి, ధన 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 గలములతో గలములు విప్పాలి, డమ 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 డమరుకమై డప్పులు మోగాలి, ధన 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 గలములతో గలములు విప్పాలి, పని పాటతోనే వచ్చినదే ఈ పాట, రగిలే వేదనతో వచ్చెను నా నోట, చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, మదిగ జాతి భవితకు పునాదులు వేద్దామా, మనుధర్మమే మన ధర్మం అంటూ ఉంటారు ప్రజాస్వామ్యము సుగులో బలిసిన ఈ కులాలు, ఆదివాసులం మనము మనకెందుకు ఈ ధర్మం, బహుజన జాతి జాతిని నిలబెట్టడమే మన ధర్మం, చూస్తూ ఉందామా ఓ మాదిగ వీరులారా, చూస్తూనే ఉందామా ఓ బహుజన వీరులారా, ఎంతకాలం ఈ దొరలకు బానిసలుగా బతుకుతాం.